కార్తీక పురాణం 19వ అధ్యాయం చాతుర్మ్యాస వత ప్రభావ నిరూపణ. ఈ విధముగా నైమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబాంధవా, వేదవేద్యుడవని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడవని, నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్ని పవిత్రములైనవి. ఓ దయామయ, మేమీ సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి, మమ్ముద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడు గదువు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర వచనమునకు నేనంతయు సంతసించితిని, నీకిష్టం వచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను. కనుక నీ పాద పద్మములపై నా ధ్యానముండునటుల అనుగ్రహింపుము, మరేదియూ నాకక్కర్లేదు అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారం అటులనే వరమిచ్చిదిని, అదియునుగాక మరొక వరము కూడా కోరుకొనుము, ఇచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాప కార్యములను చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును, సావధానుడవై ఆలకింపుము. నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషసయ్యపై పవలింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మ్యాస్యమని పేరు. ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయు వారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మ్యాస్యములందు వ్రతములు చేయని వారు నరక కూపమున బడుదురు, ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయను. దీని మహాత్మ్యమును తెలిసియుండియు వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణశుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలేను. నా యందు భక్తి గల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రాద్వ్యాజ్యమున శయనింతును. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యల యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీమహాలక్ష్మితో గూడి పాల సముద్రమునకేగి శేషపాన్పుపై మీద పవళించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మ్యాస వర్త మహాత్మ్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేశెను. నేను నీకు వివరించుచున్నానుగాన, ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతుల వారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం మునిపుంగవులందరూ ఈ చాతుర్మ్యాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకు ఎగిరి. ఏకోనవింశాధ్యాయము 19వ రోజు పారాయణము సమాప్తం. హరణమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకరా.